నేను మీకు పరిచయం చేసే అవసరం లేని వ్యక్తి. అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో తన జీవితాన్ని విద్యార్థి దశ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి అనేక రకమైన పాత్రలు శాసనసభ్యునిగా మంత్రిగా పార్టీ నాయకుడిగా వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా అట్టడుగు వర్గాల వాయిస్గా అనగారిన ప్రజల యొక్క వాయిస్గా ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మన తెలంగాణ సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రులు గౌరవనీయులు నాకు అత్యంత సన్నిహిత మిత్రులు నాతో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి పెద్దలసి ముత్తుపల్లి నరసింహులు గారు వారి వెంట ఎంతో అభిమానంతోని దీనిలో తక్కువ ఉన్నారు దీంతో మూడంతలు బయట ఉన్నారు వాళ్ళందరూ మనల్ని క్షమించాలి ఏం చేయలేము బయట ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నరసింహులు గారితో పాటు వచ్చినటువంటి మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకుంటాను నువ్వు మొత్తుకుంటే ఏది మంచిన పట్టాలి ఇక్కడ ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా తెలంగాణ సమాజం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారి చాలా చాలా బాధలు పడ్డాం చాలా అనుభవించినాం ఒక సందర్భంలో నరసింహులు గారు మంత్రిగా ఉండే నేను లేకుంటిని ఏమేం జరుగుతుంది నరసన్న అని చెప్పి మామూలుగా సాయంత్రం కలిస్తే అడిగిన యా కరెంటు బాధలు పడ ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు కరెంటు మంత్రి అయింది నాకు తెలిసి కరెంటు మంత్రి కదా ఫస్ట్ టైం ఎన్ని కొంచెమైనా లారీల కమ్మన కొంచెమైనా ట్రాన్స్ఫార్మర్లు సరిపోతలేవు అట్ట వంచినా కూడా సరిపోతలేదు శేఖర ఆలయం అంతా కరువు ప్రాంతం కదా అని చెప్పి ఆ రోజు మేము అనుభవాలు పంచుకున్నాం అంటే ఒక కరెంటు రావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము ఒక మంత్రిగా ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క జిల్లా ఎన్ని రకాల బాధలు ఇది నేను చెప్పేది 24 ఏళ్ళకి ముచ్చటై 24 నుంచి 25 వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండరు కొద్ది రోజులు 30 ఏళ్ళు అయింది అక్కడ బహుశా ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చారు సో అట్లా అట్లాంటి బాధలు జరిగింది అది కాకుండా ఇంకా చాలా రకాల బాధలు మీకు చాలామందికి అర్థం కాని బాధలు బయటికి తెలియని బాధలు అనేకం జరిగినాయి వందలు వేల సంఖ్యలు లక్షల సంఖ్యలు ఫైనల్గా ఏమైందంటే తెలంగాణ సమాజం అంతా చెదిరిపోయి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నేను మంత్రిగా ఉండే టైంలో ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ ఇంకా పెట్టుబడులు రావు కదా తెలంగాణకు అంటే నేను గొడవ పడ్డా వాస్తవంగా చెప్పానట అరే తల్లిదాయమైన ముఖ్యమంత్రి అంటే ఎవడ వచ్చిన కూడా రాకుండా పోతాడు అట మాట్లాడకూడదు కదండి అని చెప్పి గొడవ కూడా పడ్డాం ఇక తెలంగాణ అంటే ఒక ప్రయోగశాల కింద ఇక్కడికి పెట్టుబడి పెట్టుబడి రాడు మన తెలంగాణ వ్యవస్థ మొత్తం ఏకే పాట సోన్లు పట్టుకుని నక్సలైట్లు తిరుగుతారు అంత కింది మీద అయిపోద్ది అన్న పద్ధతిలో ఇదంతా ఒక పనికి మాలిన ఏరియా అన్నట్టుగా ప్రయత్నాలు జరిగినాయి అట చిత్రీకరణ కూడా అవన్నీ కూడా ఎదుర్కొన్న తెలంగాణ సమాజం సరే రకరకాల అనుభవాలు చూసినాం ఏంది దీనికి పరిష్కారము అంటే ఎవ్వరికి ధైర్యం లేదు భయం అనేక రకాల భయాలు నేను ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ప్రేమతో చెప్పినట్టే భయపెట్టుచుడు అన్నట్టు అన్నా నువ్వు మంచిగానే బయలుదేరావు అని నేను చంపేస్తారు అట్నే
ఈ సంత అంతర్ గంతే కదా రే బయ్యడన పుణ్యం కట్టుకుంటే ఆడికి పిడ వాయించింది అని కూడా చెప్పినాం. అంటే అట్లా ఒక రకమైన ఒత్తిడిలో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణను పెట్టి దీంతో ఎవరెవరు ఏమేం చేయాలని వచ్చేసారు. చివరికి ఏం జరిగింది? ఆలేరు కాడ, భువనగిరి కాడ, జనగామ కాడ అద్భుతమైన మంచినీళ్ళ వ్యాపారం మీకు బాగా తెలుసు. ఆర్ఓ ప్లాంట్లో వాటిని అంటారు. ఒక జనగామలోనే 50-60 ఉండే, ఆలేరు పక్క కూడా రోడ్ పోన అన్ని అవే ఉండే, 20-25 ఆలేరుల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇట్లా మంచినీళ్ళు కూడా చివరికి కొనుక్కొని తాగే పరిస్థితి, చాలా భయంకరమైన సిచ్యువేషన్. మంచినీళ్ళు రావు, కరెంటు రాదు, ఈ వ్యవసాయ సంగతి చెప్పే పని లేదు. గూడు చెదిరిపోయిన బిడ్డల్లాగా ఎక్కడోళ్ళం అక్కడ చెల్లా చెదిరైపోయి ఆగమగమైంది. సరే, ఆ పరిస్థితులలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, కొన్ని ఒట్లాన్ని కొన్ని నడిచినాయి, కొన్ని కాలే. ఏం చేసినా కూడా ఒక పద్ధతి కనిపించలేదు. మరి ఏం కావాలి? ఈ సమాజం ఇక్కడ ఉండే ప్రజలు మనుషులు గారా, లేకపోతే ఏంది? ఎక్కడికి పోవాలి అనే ఒక దీంతో ఇక ఏమన్నా కానీ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఇది రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడదని చెప్పి సంకల్పం చేసి బయలుదేరి. అప్పుడు వినోద్ అని ఒక మిత్రుడు నాతో ఇక్కడ మందే ఉండరు స్టార్టింగ్లో. ఆయన అడిగింది, ఏం జరుగుతుంది సార్ మొదలుపెట్టినాం అనేది ఎటుపోతుంది, ఏమవుతుంది అని నేను ఒకటే మాట చెప్పిన, వినోద్ ఒక సమయం వస్తుంది మన యొక్క కన్విక్షన్ మీద, మన చిత్తశుద్ధి మీద, మన పట్టుదల మీద ఆధారపడుతుంది. ఒక టైం వస్తుంది గ్యారంటీ. ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కు నిలబడి గీత గీసి బిడ్డ నా తెలంగాణలో పెట్టు అని దేశాన్ని అడుగుతుంది. ఆ టైం వస్తుందని చెప్పి 100% వస్తుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతుంది, మీరు చూడండి అని చెప్పి. అట్లనే ఎవడు ఏమన్నా, ఎవడు ఏదో ఎన్నో అన్నారుగా నన్ను తిట్టిన తిట్లు, దేశంలో ఎవరిని తిట్టలే బహుశా. ఎవడు నీ ముక్కు బాగాలేదంటే, ఎవడు నీ ముడి బాగాలేదంటే ఒకనవన తిట్లు కాదు, అయ్యో రామా ఇవ్వని దోసింది వాడికి ఇచ్చిండు. సరే, నువ్వే పెద్ద కొడుకు తీరా అనుకుంటే ముందు పోయింది, ఈ చేసేది కూడా ఏం లేదు కదా. ముందుకు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించారు, మీరందరూ కూడా మేము ఈ స్థాయిలో ఇక్కడ వాళ్ళు అక్కడ అందరూ కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చి దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెప్పి సంజాయించి ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా. ఫస్ట్ పోతే ఆమె క్యాయ బై తెలంగాణ అని అడిగింది, తెలియదు వాళ్ళకు ఉత్తర భారతదేశం కదా. 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకు ఏదో మంచి మర్యాద కూడా ఏర్పడి ఉండే, చాలా ప్రేమించేది నన్ను. చివరికి నేను అడిగిన ఆమెను, ఎందుకు కొట్లాడు మరి, నీవేం కొట్లాడకూడదు, నీ పార్టీ ఏందో అని అడిగింది. ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా అటు ఇటు చెప్తాను. లాస్ట్కి పోయిన భయంచి ఇవాళ నేను కొచ్చినడితే నువ్వు అంతర్ చెప్పాలని అడుగు, ఏమడతావు అంటే ఆయన నేను నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది. నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ, మీ పార్టీ ఏంది, మీరు ఎందుకు కొట్లాడతారంటే మాది కాజు, మాకు అన్యాయం జరిగింది దానికోసం, మరి మాది గదే కాదు అని నేను. అరే ఐసాయకి అంటే అరే మీ పార్టీ ఉన్నారు అక్కడ అడుగు నువ్వు ఫోన్ చేసి అంటే ఐసాయతో కలిగి ఆజావు మరి చిట్టి దేదేతు మరి సపోర్ట్ కాని చెప్పి తెల్లారే పోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చింది. అంటే ఇట్లా ఎక్కే గడప, దిగే గడప, ఇప్పటి మీ పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకుంది.